ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చీరాలలో 133వ మేడవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీడీ కంపెనీ వద్ద ఎర్ర జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చికాగో వీధిన 8 గంటల పనిదినం కోసం పోరాడి నేలకొరిగిన అమరవీరులను స్మరించుకోవడమే కాకుండా వాళ్లు సాధించిన హక్కులను కాపాడుకునేందుకు మేడే స్ఫూర్తితో పోరాడాలన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు చింతా శ్రీను, రామకృష్ణ, నాయకులు రాఘవరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. పుట్టిన దగ్గర నుంచి 1923 నుంచి మొట్టమొదటిసారిగా ఇందాక భారతీయ చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా ఇది మద్రాసులో మేడే పండుగ చేయటం జరిగింది. ఈ మేడే పండుగ చేయటం జరిగిన దగ్గర నుంచి ప్రతి కార్మికులు కూడా ఏమేమి ఇబ్బందులు ఉండి ఏముండి ఏమి మనకి కావాల్సిన హక్కులు ఏంటి, మన హక్కులు ఏం కాలు రాస్తున్నాం ఏంటి అన్న దాని మీద కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ప్రకారంగా లేబర్ కమిషనర్లు అలాగే ఏసీఎల్ టీసీఎల్ అన్ని జేసీఎల్ అందరినీ పెట్టి ఈ కార్మిక చట్టాలు అమలవుతున్నాయా లేదా, పారిశ్రామికంగా ఉన్నటువంటి పరిశ్రమలను వాళ్ళు ఏం చేస్తున్నారు, కార్మికుల హక్కులు అధిస్తున్నారా, కార్మికుల్ని మామూలుగా ఇబ్బంది పెడుతున్నారా, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఏ ఒక్క కార్మికుడైనా సరే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా పర్వాలేదు పార్టీలకు అతీతంగా మేడే అన్న తర్వాత ప్రతి కార్మికుడు కూడా మేడే పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి. నిన్న సెకండ్ షిఫ్ట్లో జరిగిన పని 32 మంది చేయాల్సిన కార్మికుల్ని 20 మందితో చేపించాల హక్కు ఎవరిచ్చారని చెప్పి నేను అంటున్నాను. అగ్రిమెంట్లో 32 మంది చేయాల్సిన పని 20 మందితో చేపాల్సిన పని వాళ్ళకి హక్కు ఎవరిచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంపీడీలో 82 మంది చేయాల్సిన పని 50 మంది చేయాలని చెప్పి వాళ్ళ హక్కు ఎవరిచ్చారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరిచ్చారు ఆ హక్కు? మరి అగ్రిమెంట్లు ఎవరు చేశారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అక్కడ అని ఎవరెందుకు అడగట్లేదు. మేనేజ్మెంట్ పూర్తిగా దత్తులైపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పిచ్చి పిచ్చి అబద్ధాలు ఆడుతూ కార్మికుల్ని మనోవృతంగా పక్కదావ పెట్టిస్తూ బహిరంగ వాళ్ళు చేతుల పని పొట్టాలు కానీ కుళ్ళులు కానీ ఇవి అత్తగదని చెప్పి మనం చేసుకుంటూ పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమీదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.